బ్రిటన్లో మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మంత్రి పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ మధ్య అంతరం పెరిగినట్టుగా తెలుస్తుంది. మంత్రి పనితీరుపై గులాబీ బాస్ అసంతృప్తితో ఉండడం, శాఖపై అజయ్ కుమార్ తనదైన ముద్ర వేయలేకపోయాడనే ఒక భావన ముఖ్యమంత్రి తెలుసుకుంటూ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలోనూ పార్టీ నేతల్ని కూడా సమన్వయం చేసే విషయంలో కూడా ఆయన కొంత ఢీలా పడ్డారనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పువ్వాడ అజయ్కు ఉద్వాసన తప్పదనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. తుమ్మల రీఎంట్రీకి రంగం సిద్ధమైందంటూ కూడా కథనాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి కా తుమ్మలకు వెయిటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రానున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్లో. ఢిల్లీలో కేసీఆర్కి పిలిపించడం కావచ్చు, అక్కడ ఏదైతే గత 2-3 రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో మకం వేసిన నేపథ్యంలో ఆ సందర్భంలో తుమ్మలని అక్కడికి పిలిపించుకోవడం, మరోసారి ఆయనను కేబినెట్లోకి తీసుకుంటారనే హామీ ఇచ్చినట్టుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఒకవైపు ఇది ఇలా ఉంటే ఆర్టీసీ ఎండీగా సజ్జనారు నియమించడంపై కూడా అజయ్ కుమార్ కొంత అసంతృప్తితో ఉన్నారనేది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక సజ్జనార్ ఎంట్రీ ద్వారా అజయ్ను జీరో చేశారనే అభిప్రాయం కూడా మంత్రి అజయ్తో పాటు ఆయన వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇక అజయ్ కంటే సజ్జనార్ పైనే కేసీఆర్కి ఎక్కువ ఓప్స్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక జిల్లాలోనూ కూడా అజయ్ అభిష్టానానికంటే ముఖ్యంగా అజయ్ కుమార్ ఏవైతే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అభిష్టానికి భిన్నంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ బదిలీ విషయంలో కావచ్చు లేదా మిగతా అంశాలకు సంబంధించిన విషయంలో కొంత ఇటు మంత్రి పువ్వాడ అజయ్కి భిన్నంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరించారనే ఒక చర్చ నేపథ్యంలో ఆయనకు పూర్తిగా కొంత అక్కడ పరిస్థితి బాగాలేదు, ఆయనను తప్పించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో డీటెయిల్స్ మనకు సంజీవరావు గారు అందిస్తారు. సంజీవరావు గారు, సో ముఖ్యమంత్రి గారు మంత్రి అజయ్ కుమార్ పైన, పువ్వాడ అజయ్ పైన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది, ఆయన పనితీరు పట్ల సంతృప్తిగా లేరనే వార్తల నేపథ్యంలోనే ఆయనను పక్కకు పెట్టి మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావుని తెరపైకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతుందని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏంటి అక్కడ పొలిటికల్ సర్కిల్లో జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి? రమేష్, వాస్తవాన్ని చెప్పాలంటే సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకున్నటువంటి అనూహ్య నిర్ణయాలు ఒక్కసారిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అట్టహాసం చేశాయి. ఆ నిర్ణయాలకు కనీసం మంత్రి సంప్రదించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఒక మంత్రిగా ఆయనకు తగినటువంటి గుర్తింపు కూడా ఇవ్వలేదన్నటువంటి చర్చ మాత్రం గులాబీ పార్టీలో జరుగుతుంది. దానికి ప్రధానంగా అంకం ఆయన ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి రవాణా శాఖ ఒక భాగమైనటువంటి ఆర్టీసీ. ఈ ఆర్టీసీ లో ఉన్నటువంటి ఇన్ఛార్జి ఎండీతో మంత్రి అజయ్ కుమార్ గత కొంతకాలంగా పొసగలేదన్నది ఆర్టీసీ లో బహిరంగ రహస్యంగా వారింది. మంత్రి తీసుకున్న ప్రతి నిర్ణయాలు కూడా ఇన్ఛార్జి ఎండీగా మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి మురళీధర్ ప్రతి దాన్ని కూడా వ్యతిరేకించడం, ఆయన నిర్ణయాలను మధ్య ఇద్దరి మధ్య అగాధం పెరిగిపోయింది. అదే సమయంలో కరోనా కారణంగా మొత్తం ఆర్టీసీ మొత్తం కూడా ఆర్థిక ఊబిలో కూరిపోయి పునరుల్లిన క్రమంలో ఈ ఆర్టీసీని గట్టెక్కించేందుకు మంత్రిగా ఆయన పత్రిక పనులు తీసుకొని గత నెలకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఆర్టీసీలో ఆదాయ పంపులు కావచ్చు, అదేవిధంగా ఖర్చులలో కావచ్చు, నిర్వహణలో కావచ్చు, అదేవిధంగా అనవైనటువంటి ఒక ముద్ర వేసి ఆర్టీసీలో ఒక మంత్రి అజయ్ కుమార్ మార్క్ అనేది చూపించడంలో పక్కగా విఫలమైందన్నటువంటి ఒక భావన సీఎం కేసీఆర్ లో నెలకొందన్నటువంటి చర్చ మాత్రం ఒక టీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇతర విపక్ష పార్టీలో కూడా ఒక జోరుగా చర్చ జరుగుతుంది. అందుకు బలమైన కారణం ఏంటంటే అవి అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా కనీసం చర్చ కూడా దాదాపు 3 సంవత్సరాల పాటుగా ఆర్టీసీకి శాశ్వత ఎండీని నియమించకుండా అనూహ్యంగా సజ్జనార్ అనేటువంటి ఒక పాపులర్ ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి సీఎండి పోస్ట్ లో కూర్చోబెట్టడం, దాంతోనే అజయ్ కుమార్ కి ప్రాధాన్యత తగ్గింది. ఈ శాఖలో ఆయన మంత్రిగా కేవలం డమ్మీగానే ఉండే అవకాశం ఉంటుంది, ఆయనకంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఐపీఎస్ అధికారిగా సజ్జనారు ఒక పనితీరు కానీ ఆయన వ్యవహారం చేయాలి కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ఆయన దృక్పథం కావచ్చు, అన్ని కాలం గమనించిన వాళ్ళు ఎవరికైనా సరే ఆయన మంత్రిని ఏ విషయంలో కూడా మంత్రికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండకపోతే సీఎం టు సీఎండి వరకే మధ్యలోనే మాత్రమే ఈ పార్టీ శాఖపరం నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ మొత్తం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికీ దాదాపు 250 కోట్ల రూపాయలు కరోనా తర్వాత ఒకసారి 250 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రభుత్వం ఇవ్వడమే తప్ప కానీ కొత్తగా ఆర్టీసీకి వచ్చే ఆదాయం కనిపించడం, ఈ పరిస్థితిలో ఆర్టీసీని గట్టెక్కించి పట్టాలెక్కించి ఆర్టీసీని ఒక
ప్రగతి పదాలు నడిపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ విషయం లోపల మంత్రి అజయ్ కుమార్ పక్కగా ఖచ్చితంగా విఫలమైన భావన ఉన్న కారణంగానే ఈ ఆర్టీసీకి ఈ పైన సజ్జనారనే ఒక అధికారిని నమ్ముకుని ఈ ఆర్టీసీ గట్టెక్కిస్తున్న ఆశలతోనే ముఖ్యమంత్రి అనూహ్య నిర్ణయం తీసుకుని శాశ్వత సీఎండిగా రవాణా శాఖ నియమించడంతో పువ్వాడ అజయ్ మంత్రి కేవలం జీరోగా మారిపోయినటువంటి చర్చ మాత్రం గులాబీ పార్టీ జరుగుతుంది. అదేవిధంగా గులాబీ పార్టీలో ఆయన ప్రత్యర్థి వర్గంలో మాత్రం జోరుగా సాగుతుంది. ఇక మంత్రి అజయ్ కుమార్ కి అది ముఖ్యమంత్రి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక మంత్రి పదం పోవడమే ఖాయం, అది కూడా ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ ఆయన మంత్రి అజయ్ కుమార్ అవుతాయి అన్నటువంటి ఒక చర్చ ఇటు గులాబీ పార్టీ ప్రత్యర్థి వర్గాలు ఆయన ప్రత్యర్థి వర్గంలో జరుగుతున్నది. అదే సమయంలో అదికే రాజకీయ పార్టీలో కూడా మంత్రి అజయ్ కుమార్ రవాణా శాఖ మంత్రిగా ఆయన చేసేది ఉన్నది, ఆయన పెద్దగా చేయాల్సింది ఉన్నది అంతా సజ్జనారే. వన్ మ్యాన్ షోగా పార్టీ శాఖను మొత్తం కూడా కార్యనిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి అజయ్ కుమార్ మంత్రిగా కేవలం ఒక రవాణా శాఖ వివరాలు చూసుకుంటే సరిపోతున్నారు. తరహాలో ఒక సెటైర్లు కావచ్చు, సెట్టైర్ కావచ్చు, గుసగుసలు కావచ్చు, మొత్తం మీద అయితే ఒక టాక్ అయితే మొత్తం గులాబీ రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఇటీవల ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ ని అనూహ్యంగా ముఖ్యమంత్రి బదిలీ చేయడం, ఆ తర్వాత మంత్రి అజయ్ కుమార్ జిల్లాలో కాకపోకూడదు తాను పార్టీకి వస్తున్న ఖమ్మం నియోజకవర్గంలో మున్సిపల్ కమిషనర్ పద విషయంలో తాను ఒక అధికారికి సూచించడం జరిగింది. ఆ అధికారి సూచించిన విషయాల్లో కూడా ఎక్కడ కూడా సీఎం అనూహ్యంగా నిర్ణయం తీసుకునే స్నేహితున్న జరిగింది. దాంతో ఆ మంత్రి కంగుతున్నాడు. అదే సమయంలో తెలంగాణ భవన్ ప్రారంభ సందర్భంగా కేసీఆర్ ని ఆహ్వానం మేరకు వెళ్ళి తుమ్మల నాయకుడు కలవడం జరిగింది. అయితే భవిష్యత్తులో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి తుమ్మలకి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ రీఎంట్రీగా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చర్చ జరుగుతుంది పరమేశ్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజీవరావు గారు. యా ఇది మొత్తంగా తీసుకుంటే పువ్వాడ అజయ్ కుమార్ అంటే ఇటు కేటీఆర్ కోర్ టీంలో కీలక నేతగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ పైన ఆయన పనితీరు పైన ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే తన శాఖపై పట్టు సాధించకపోవడం ఒకటైతే జిల్లాకు సంబంధించినటువంటి నేతల్ని కలుపుకొని ఒక సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలోనే తనను పక్కన పెడతారనే చర్చ ఊపందుకుంది. సో ఏం జరగబోతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.